Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్ రివర్స్ స్ట్రోక్. వైసీపీలో చేరిన ఆనం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 145వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఆయన నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించారు. సర్వేపల్లి మీదుగా నెల్లూరు రూరల్లో ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ తిరుగుబాటు శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ఈ పరిస్థితుల మధ్య సీఎం వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డిని ఆయన కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చిన జయకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో ఆయన వెంట నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు ఆనం విజయకుమార్ రెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆనం జయకుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. తన కుటుంబానికే చెందిన ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ జయకుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తాజాగా ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆనం జయకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనం జయకుమార్ రెడ్డికి నెల్లూరు లోక్సభ టికెట్ ఇవ్వచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్ కు జలక్కిచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ముగ్గురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో జగన్ వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురు టీడీపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆనం జయకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని జగన్ చంద్రబాబుకు రివర్స్ స్ట్రోక్ ఇచ్చారు.